హైవేల మీద పెట్రోల్ పంపులు గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నట్లే రోదసిలోనూ పంపులు ఉంటే ఎలా ఉంటుంది? రోడ్ల మీద కార్లు ట్రక్కులు తిరుగుతాయి కాబట్టి పెట్రోల్ పంపులు అవసరం. మరి అంతరిక్షంలో ఎందుకు అనేక మీ అనుమానం. అయితే రోదసిలో అధునాతన గ్యాస్ స్టేషన్లు ఇంధన స్టేషన్ల నిర్మాణానికి ఓ అమెరికా స్టార్టప్ కంపెనీ ముందుకొచ్చింది. ఆ కంపెనీ నిర్ణయంపై అంతరిక్ష పరిశోధకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనల్లో రోజురోజుకు టెక్నాలజీ మరింత విస్తృతమవుతోంది. పలు దేశాలు ప్రయోగిస్తున్న ఉపగ్రహాలు, వాహక నౌకలతో అంతరిక్ష కాలుష్యం కూడా పెరిగిపోతోంది. అయితే శిథిలాలుగా మారిన రాకెట్లు, శాటిలైట్లకు ఇంధనం నింపేందుకు స్పేస్లో గ్యాస్ స్టేషన్ నిర్మించనున్నారు. భూమి నిర్ణీత కక్షలో ఇంధన డిపో, గ్యాస్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఓ స్టార్టప్ కంపెనీ ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన స్టార్టప్ సంస్థ ఆర్బిట్ ఫ్యాబ్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. తమ దేశానికి చెందిన ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీతో కలిసి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇంధనం అయిపోయిన ఉపగ్రహాలు, వాహక నౌకలు రోదసిలో అదే పనిగా తిరుగుతున్నాయి. శిథిలాలుగా మారిన వాటిలో అంతరిక్ష కాలుష్యం మినహా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతున్నది. ఒకవేళ వాటిని గ్యాస్ లేదా ఇంధనంతో తిరిగి నింపితే సేవలను కొనసాగించవచ్చన్న అభిప్రాయం ఇప్పటికే చాలా మంది అంతరిక్ష నిపుణుల్లో ఉన్నది. అయితే భూమి మీద పెట్రోల్ పంపులు ఉన్నట్టు రోదసిలో ప్రత్యేక ఫ్యూయల్ పోర్టులు లేకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. దీంతో భూకక్షలో వేలాది ఉపగ్రహాలు, వాహక నౌకలు నిరుపయోగంగా తిరుగుతూ వాడుకలో ఉన్న శాటిలైట్ల సేవలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. అంతరిక్ష కాలుష్యం తగ్గింపుతో పాటు స్పేస్లో ఇంధన సమస్యకు పరిష్కారాన్ని చూపించడం కోసం ఆర్బిట్ ఫ్యాబ్ కంపెనీ రోదసి గ్యాస్ స్టేషన్లను తీసుకురాబోతున్నది. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే అంతరిక్ష కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాదు, రోదసిలోనే స్టేషన్ను ఏర్పాటు చేయటం వల్ల తక్కువ ధరకే ఇంధనం నింపొచ్చు. నిరుపయోగంగా ఉన్న శాటిలైట్లను వాడుకలోకి తేవడంతో కొత్త ప్రయోగాల కోసం వ్యయం చేయాల్సిన పని ఉండదు. ఇక వాడుకలో ఉన్న శాటిలైట్లకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే ఈ ప్రాజెక్టు వ్యయం 166 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. వచ్చే ఏడాది దీన్ని పట్టాలెక్కించనున్నారు.